శ్రోతలకు నమస్కారం. ఈరోజు మొదలు పెట్టబోతున్న నవల భారతి, రచించిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. నవల మొదలు పెట్టిపోయే ముందు చిన్న మనవి, అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక నవల్లోకి వెళ్దాం. మాలతి పొద క్రింద సంధ్యవేళ ఆ పరిమళాలను ఆగ్రాణిస్తూ పరధ్యానంగా నిలబడింది భారతి. ఎప్పుడొచ్చిందో కానీ వెనక నుండి పిల్లిలా నడిచి వచ్చి మల్లిక ముందుకు వంగి ఆమె చెవిలో కూ అనేసరికి భారతి ఉలిక్కిపడి ముఖం తిప్పి స్నేహితురాలని చూసి, అబ్బా ఇతరులను హడలుగొట్టంది, నీకు తోచదేమిటే మల్లిక అంది కాస్త చికాకు ప్రదర్శిస్తూ. మల్లిక స్నేహితురాలు చికాకును లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా నవ్వుతూ, కాస్త చెవిలో కూత వేసేసరికి హడలిపోయేదానివి, రేపు మొగుడొచ్చి కళ్ళు మూస్తే ఎలా నిభాయించుకుంటావమ్మా అంది చిలిపిగా. పోవే వెకిలి, నీకెప్పుడు మొగుడు మొసళ్ళును, అంత బులబాటంగా ఉంటే ఈ రత్నగర్భంలో పెళ్లి కొడుకులే తక్కువయ్యారా? వరించో భరించో, ఎవరో ఒకరిని చూసి కట్టుకోకూడదు. ఆగవే చిట్టిదల్లి ఆగు, నేను వరించటం వగైరాలు, భవిష్యత్తుకు వదిలేద్దాం. ఇప్పుడు వర్తమానంలో జరిగే సమాచారం ఏమిటంటే, అందాల రాకుమారి భారతీదేవి హఠాత్తుగా పెళ్లి కూతురుగా మారింది వరుడు. ఆమె మాట పూర్తి కాకుండానే భారతి సర్రునెట్టు తిరిగి మల్లిక భుజాలు పట్టుకుని ఊపుతూ, ఆ నాగరాజును నేను పెళ్లాడతాననుకుంటున్నావా? మొదటిసారి కనుక క్షమించి ఊరుకున్నాను, మళ్ళీ వాడు మా గడప తొక్కాడంటే రెండు చెంపలు వాయిస్తాను అంది ఎర్రబడ్డ కళ్ళతో. ఆమె కోపం చూసేసరికి మల్లికకు కొంచెం భయం వేసింది. అయినా గుండెనిబ్బరం గల పిల్ల కాబట్టి వెంటనే తేరుకొని తేలిగ్గా నవ్వుతూ, ఉండవే బాబు, భుజం అంత గట్టిగా పట్టుకుంటే అసలే పువ్వునయ్యే, నలిగిపోతాను నేను. ఇంతకీ నాగరాజేవుడు, వాడిని గూర్చి నాకు తెలియనే తెలియదు అంది. తెలియదు? మరైతే ఎందుకన్నావు పెళ్ళి స్థిరపడిందని అంది భారతి స్నేహితురాలని విడిచిపెట్టి. మల్లిక కొంచెం దూరంగా జరిగి పక్కనే ఉన్న ఓ పూతీగను సున్నితంగా తాకి కళ్ళు రెపరెపలాడిస్తూ, అనగనగా ఓ రాకుమారి అంటూ మొదలుపెట్టింది. చ ఏమిటా సోదా? ఎదల సోద ఇది, అనగనగా ఓ రాకుమారి. ఓ మనోహర సంధ్యవేళ చెలికత్తును వెంటేసుకొని ఆ రాజకుమారి వాహ్యళ్ళికెళ్ళింది. అంతట విధివశాత్తు వాహనారూఢుడై అచట కేతించిన రాజకుమారుడు ఆమెను చూసి ప్రథమ సమాగమముననే మోహించి ఆమెను తక్క అన్యుల పెండ్లి ఆడనని శపథము చేసిన వాడై, ఏ ఆప్తావా లేదా, ఏమిటా అల్లరిమాటలు అంది భారతి కోపం నటిస్తూ. అల్లరి మాటలేం కాదు, కావాలంటే వెళ్ళి చూడు, మీ ఇంటికి గంగాధర్రావు గారు వచ్చి కూర్చున్నారు అంది హఠాత్తుగా మల్లిక గంభీరంగా మారి. గంగాధర్రావు గారెవరు అన్నది భారతి అర్థం కాక, రాజకుమారుడి తండ్రి, హాస్యాలు మాని సూటిగా చెప్పు మల్లిక, చాలా సీరియస్గా ముఖం పెట్టి అంది భారతి. అదుగో అందుకే నిన్ను చూస్తే కోపం నాకు, నేనేం మాట్లాడినా పరిహాసంగా తీసుకుంటావు, ఉన్నమాట చెప్పినా ఒక పట్టానా నమ్మవు అంది బుగ్గమూతి పెట్టి మల్లిక. భారతి ఆమె దగ్గరకు వచ్చి గడ్డం పుంచుకొని బ్రతిమాలుతూ, బుద్ధి పొరపాటున అన్నాను లేవే, బంగారు తల్లివిగా, ఎవరొచ్చారో ఏం జరిగిందో చెప్పుదు, సస్పెన్స్లో పెట్టి చంపక అంది. ఆమె దారికొచ్చి 10 రోజుల క్రితం చెరువుకు నీళ్ళకెళ్ళాం గుర్తుందా అంది. వెళ్ళాం, ఏం జరిగింది? సంధ్యారుణ రాగరంజిత మధుర సమయాన తాను మల్లికతో కలిసి చెరువు దగ్గరికి మంచినీళ్ళకెళ్ళింది. అంతకుముందు గ్రామస్తులందరూ వచ్చి మంచినీళ్లు పట్టుకెళ్ళిపోయినట్టున్నారు. అక్కడక్కడ చెదురుగా తప్ప అట్టే సందడిగా లేదు. మల్లిక వంగి బిందె నిండా నీళ్లు నింపుకొని బిందెను వయ్యారంగా చంకకెత్తుకొని, త్వరగా కానీయమమ్మ మహాతల్లి, దిక్కులు చూస్తూ పరధ్యానం పట్టావు గాని అంటూ ఎత్తిపొడిచింది. తాను ఉలిక్కి పడినట్లయి, అవునే మల్లిక, నా బిందెను కూడా నువ్వే నింపి, నీ మేలు మర్చిపోలేను అంది. మల్లిక ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, ఇది మరీ చోద్యంగా ఉందేవ్, నీ బిందెను నేనెందుకు నింపి పెట్టాలి? కారణముందంటావు, అడుగులకు మడుగులవుతాను, కానీ ఏమీ లేకుండా నీకెందుకు గారాభం చెయ్యాలి అని అంటూ సాగదీసింది. అట్లా అడిగితే ఏం చెప్పను, కాస్త ఒంట్లో నల్తగా ఉందని సాయం అడిగానంతే. అదేం కాదు, నిన్న పొద్దున పట్నం వెళ్ళి వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నావు అంటూ దగ్గరకు వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూస్తూ, నిజం చెప్పు, ఏదో దాస్తున్నావు నా నుంచి, చెప్పి తీరాల్సిందే అంది బలవంతం చేస్తూ. భారతి ముఖం పక్కకు తిప్పుకొని ఎటో చూస్తూ, ఏమీ దాయటం లేదు, ఒంట్లో బాగుండలేదు అంది చలించే కంఠంతో. వీసమెత్తు కూడా నేను నమ్మను, బాగుండకపోవటమే నిక్షేపంలో ఉన్నావు. ఆ మాటకొస్తే ఈ మధ్య నీ అందం ఇనుమడించింది కూడా, ఎవరన్నా చూస్తే ఎగిరేసుకుపోయేలా ఉన్నావు, ఏం జరిగింది నీకు చెప్పు అంటూ రెండవ చేత్తో ఆమె చుబుకాన్ని పట్టుకొని ముఖం తలవైపు తిప్పట్టుకోవటానికి ప్రయత్నించింది. అబ్బా ఏమిటే నీ రభస, ఏమీ లేదంటే చెప్పు చెప్పు అని ఊరికినే వేధిస్తావేం, నీకంత కష్టంగా ఉంటే నీళ్లు పట్టి వద్దులే, నేను పోతున్నాను అంటూ ఆమె పట్టు విడిపించుకొని 4 అడుగులు వేసి, రేపటి నుంచి నీళ్లకి నేను రాను, మా పిన్నిని పంపిస్తాను అంటూ విసవసా వెళ్ళిపోయింది భారతి. మల్లిక కంగారుగా ఆమె వెంటపడి చేయి పట్టుకొని ఆపి, నువ్వే గెలిచావులే మహాతల్లి, చెంపలేసుకుంటున్నాను, నీతో ఇంకెప్పుడు వేళాకోళ మాడనుగా అంటూ తన చంకలోని బిందెను కింద పెట్టి భారత్ చేతిలోని బిందె అందుకొని గబగబా నీళ్లు నింపి తెచ్చి, ఇదిగో మంచినీళ్ళు, దా పోదాం అంది.
ఇద్దరూ కదిలి గట్టు దిగి కిందకొచ్చారు. నువ్వు నిజంగానే రేపటి నుంచి రావా అని అడిగింది మల్లిక నడుస్తూ ఉండగా. రాను, అయితే నేను రాను. నువ్వు పిన్నిని పంపిస్తే నేను మా బామ్మను పంపిస్తాను. భారత్కి నవ్వొచ్చింది. అదేమిటి, నీకు నాతో అంతేమిటి? నాకు ఒంట్లో స్వస్థతగా లేక రానంటున్నాను. చెరువుకే కాదు, ఎక్కడికి రాను తెలిసిందా అంది దరహాసిత వదనంతో. అదంతా నాకు తెలీదు, నేను రాను, నా ఇష్టం అంతే. ఆ మాటకొస్తే నా ఒంట్లోనూ స్వస్థతగా లేదు. భారతి పక్కున నవ్వింది. ఇది మరీ బాగుంది అంటూ కోపతాపల గుప్తమైన మాలిన్యపు గాలితెరలు స్వచ్ఛమైన ఈ నవ్వుతో దూరంగా తొలగిపోయినట్లయింది. హమ్మయ్యా అని మల్లిక మనసులో అనుకుంటూ ఆ నవ్వుల వలన ఏర్పడిన శుభ్రమైన గాలి గుండెల నిండా పీల్చుకుంది. భారతి అలా నవ్వితే ఆమెకు ఎంతో ఇష్టం. ఆ నవ్వును దర్శించడానికి, భారతి పెదవుల మధ్య అప్పుడు వెలువడే ధ్వనిని ఆలకించటానికి, యుగయుగాలు ఆమె నేస్తురాలుగా జన్మించడానికి సిద్ధపడుతుంది. పట్టుమని 10 అడుగులు వేశారో లేదో, దుమ్మును లేపుకుంటూ ఒక కారు వచ్చి వారి పక్కన హఠాత్తుగా ఆగింది. ముఖం మీదుగా చెయ్యి విదిలించి దుమ్ము దులుపుకుంటూ స్నేహితురాళ్ళిద్దరూ ఆ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి వెంక కోపంగా తిలకించారు. అప్పటికే తలుపు తెరుచుకొని బయటకు దిగిన ఓ యువకుడు వారిద్దరి వంక క్షమాభిక్షను అర్థిస్తున్నట్టుగా చూస్తూ, క్షమించండి, మీకు బాధ కలిగించారనుకుంటాను అన్నాడు ఎంతో నమ్రతగా. తప్పులు చేయటమో క్షమించమనటమో ఈ కాలంలో పరిపాటైపోయింది. చూడండి, మీరు రేపిన దుమ్ము వల్ల నిక్షేపం లాంటి మాన్యేళ్ళు కాస్త ఎలా తగలడిపోయాయో. అయినా ఊళ్ళోకి రహదారి శుభ్రంగా ఉండగా తగుదునమ్మా అని చెరువు కట్ట పక్క నుంచి రావాల్సిన అవసరం ఏమొచ్చే? అందులోనూ అదేం డ్రైవింగ్? ఎక్కడ మా మీద పడతారోనని హడలి చచ్చాం కదా అంది దూకుడుగా మల్లిక. మీరన్నది నిజమే, నాకు డ్రైవింగ్ సరిగా చేత కాదు. కావాలంటే ఆ మాట మా డ్రైవర్ రాజయ్యని అడిగి తెలుసుకోండి అన్నాడు ఆ యువకుడు సిగ్గుపడుతూ. అప్పుడు చూశారు యువతులిద్దరూ కారు ముందు సీట్లో మరో వ్యక్తి కూడా భయపడుతూ కూర్చున్న సంగతి. పరిస్థితి గమనించి పాపం ఆ డ్రైవరు ముఖం పక్కకు తిప్పుకొని తలగొక్కుంటున్నాడు. మల్లిక నవ్వాపుకుంటూ, ఓహో, డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా మహానుభావా? అయితే ఎల్ బోర్డ్ ఏది? బోర్డు గీడు తగిలించకుండా ఊరి వారి మీద దండయాత్ర చేద్దామనుకుంటున్నారా అంది వదిలిపెట్టకుండా. ఆ యువకుడు బిక్కుబిక్కుమంటూ ఆమె వైపు చూసి, చూడండి మిస్ అని తడుముకుంటుంటే మల్లిక అని పూర్తి చేసింది. వచ్చే నవ్వు నాపుకుంటూ సీరియస్గా ఉండటానికి ప్రయత్నిస్తూ, చూడండి మల్లిక గారు, జరిగిందానికి నేను చాలా విచారిస్తున్నాను. డ్రైవింగ్ నేర్చుకుంటూ 40 మైళ్ళ దూరంలో ఉన్న మా ఊరు నుంచి వస్తూ ఈ ఊరి వైపు చాలా దారి ఫ్రీగా ఉందని ఇటు తిప్పాను. ఇంతలో మా డ్రైవరు నీళ్లు మారుద్దామని సూచించగా చెరువు ఉందని ఇటువైపు మళ్ళాను అన్నాడు అతను సంజాషిస్తున్నట్లుగా. అదన్నమాట సంగతి అంది మల్లిక. అవునండి, మంచి పని చేశారు. మరి మా నీళ్ళన్నీ పాడైపోయాయి, ఇప్పుడు ఎలాగా? ఆ యువకుడు ఒక నిమిషం ఆలోచించి, ఆ బిందెల్లో నీళ్లు వంపేసి ఇలా ఇవ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ ఆ పని చేయడానికి సిద్ధపడినట్లుగా ఒక అడుగు ముందుకేశాడు. ఇదే అదననుకుని మల్లిక నిజంగానే నీళ్లు కింద ఒలకపోయడానికి ఆయత్తపడింది. భారతి ఇందాకటి నుంచి నోట మాట లేకుండా కళ్ళప్పగించి చూస్తోంది. ఇప్పుడు జరగబోయేది స్ఫురించి ఒక్కసారిగా తెలివిలోకి వచ్చి స్నేహితురాల్ని రెక్కపుచ్చుకుని ఆపి, చి మల్లిక, నీకేమైనా మతిపోయిందా? అసలు ఇప్పుడు ఏమంత విశేషం జరిగిందని పెద్ద రాదాంతం చేస్తున్నావు. మనం వెళ్ళి మళ్ళీ నీళ్లు తెచ్చుకుంటే సరిపోయే. ఒక కొత్త అయ్యన్ని ఇలా వేళకోళం పట్టించడం తప్పు కాదు అని మందలించింది. అప్పుడు చూశాడు ఆ యువకుడు భారతి వెంక. సృష్టికి నిర్వచనం తెలిపినట్లు, ఇన్నాళ్ళు అజ్ఞాతంగా తను వెతుక్కుంటున్న అందం ఆమె రూపంలో ఎదుట సాక్షాత్కరించినట్లు అనుభూతి చెంది విస్మయంగా నిలబడిపోయాడు. కన్ను తిప్పుకోలేదు. మహా, అక్కడికి నువ్వు మంచిదానివైనట్లు, నేను చెడ్డదాన్ని, నేను ఏం అంటోంది మల్లిక. భారతికి ఆమె మాటలు సరిగ్గా వినిపించటం లేదు. శరపరంపరలుగా మీదపడి గుచ్చివేస్తున్న అతని చూపుల ధాటికి తట్టుకోలేక కళ్ళు కిందికి దించుకొని నిలబడిపోయింది. మల్లిక ఆమె వైపు విడ్డూరంగా చూసి, పోదాం రమ్మని మందకొడిగా నిలబడిపోయావేమే, రా మరి త్వరగా పోదాం అంటూ చెయ్యి పూచుకుని లాగింది. మంత్రముగ్ధల భారతి మౌనంగా ఆమెను అనుసరించింది. బిందెల్లో నీళ్లు ఒలకబోసి మళ్ళీ నింపుకొని వెనక్కి మరలి ఏమీ జరగనట్లు తన వంక చూడనైనా చూడకుండా తమదారిన వెళ్ళిపోతున్న యువతులిద్దరికేసి బొమ్మలా చూస్తూ నిలబడ్డాడు అతను. వారు తనను దాటి 4-5 అడుగులు వేసేసరికి కొరడాతో చల్లుమని చేర్చినట్లయి హఠాత్తుగా తెలివి తెచ్చుకొని ఎవ్వరూ ఊహించని విధంగా ఓ సామాన్య వాక్యం పలికాడు. చూడండి, ఇంతకీ మీరెవరో తెలుసుకునే లేదు. యుక్త వయసులో ఉన్న బాలికలిద్దరూ అదిరిపడినట్లయినారు. మల్లిక వెనుదిరిగి చుర్రుమని చూస్తూ, ఈ చుట్టుపక్కల మరెవరూ లేకపోబట్టి ఈ పల్లెటూళ్ళలో మీరు అడిగిన ప్రశ్నకు ఈవేళ మీ అదృష్టం బాగుంది. ఏం పెళ్లి సంబంధం కుదురుస్తారా? మేము 1000 కళ్ళు తెరుచుకొని ఎదురు చూస్తున్నాం. అయితే వినండి, మంచి పిల్ల అని అప్పుడే మీ మనసులో ఒక ముద్ర వేసిన ఈవిడి గారు కుమారి భారతీదేవి గారు. ఈ ఊరి కరణం గారమ్మాయి, నేను మునసబు గారమ్మాయిని. ఈ తబ్బీళ్ళు చాలనుకుంటాను. పదవే భారతి, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, ఇహ పోదాం అంటూ ప్రతిమలా నిలబడిన స్నేహితురాలు భుజం చేత్తో పొడిచి ముందుకు కదిలింది. మల్లె పొదల మల్లిక, సన్నజాజి తీగల భారతి ఆ సూర్యాస్తమయంలో చివరికి మిగిలిన కాంతులతో కదిలి వెళ్ళిపోతుంటే వచ్చిన పని మర్చి ఆ యువకుడు అలాగే చాలాసేపు నిలబడిపోయాడు.
పక్కసందులోకి మళ్ళుతూ కావాలని వెనక్కి తిరిగి చూసిన మల్లికకు ఇంకా కారు దగ్గర నిలబడి తమ వంక చూస్తున్న యువకుడు, ఒక రేకు డబ్బా తీసుకుని నీటి కోసం చెరువుగట్టెక్కుతున్న డ్రైవరు కనిపించారు. చూడు చూడు దిష్టి బొమ్మలు ఎలా చూస్తున్నాడో, దగ్గరగా ఉన్నప్పుడు జర్రి గొడ్డులా బెదిరిపోయాడు కానీ అంది మల్లిక. కానీ భారతి వెనక్కి తిరిగి చూడలేదు. మలుపు తిరిగాక మెల్లిగా, పాపం అనవసరంగా హడలుగొట్టేసేవే ఆయన్ని, చాలా పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడు అంది అతని అమాయకమైన ముఖాన్ని బెదురుచూపుల్ని మననం చేసుకుంటూ. పెద్ద మనుషులా కన్నా నంగనాచులా కనిపిస్తున్నాడు, పోనీ పిరికివాడంటాను అన్నది మల్లిక అతన్ని పూర్తిగా తీసిపారేస్తూ. ఎంతటి వారినైనా తీసిపారేసే గుణం నీకు పుట్టుకతోనే వచ్చింది దుడుకు పిల్ల, అమ్మక చెల్ల అంటూ బిందె చుట్టూ చేతిని మరింత గట్టిగా బిగించి రెండవ చేత్తో బుగ్గ నొక్కుంది. ఇంతలోనే వెనకేసుకొస్తున్నావు, ఏంటి కథ, ఏం జరిగిందేం? అంతలోనే ఏదో దోచి పక్కుమని నవ్వింది. ఎంత అఘాయిత్యం జరిగిపోయిందో చూసావా అంటూ, ఏమిటి అంత నవాపుకోలేని అఘాయిత్యం, బిందే నువ్వే ముంచి తీసుకున్నావు నీళ్లు. క్షణంలో భారతి ముఖం రక్తం లేనట్లు తెల్లగా పాలిపోయింది. ఎంత పనిచేసావు మల్లిక అంది పొడిగా. ఆమె విచారాన్ని లెక్క చేయనట్లు చిరునవ్వు ముఖంతో చకచక అడుగులు వేస్తోంది మల్లిక. కూడదనుకున్న పని చేయించావు నాతో, అసలు రేపటి నుంచి రాను, దాంతో కుదిరిపోతుంది తిక్క. ఎవరికి, నీకా నాకా? కాదు నాదే. అలా గడిచిపోయింది ఆ రోజు. తర్వాత ఆనాటి సంఘటన, ఆ బెదిరిచూపుల యువకుడు, అప్పుడప్పుడు భారతికి గుర్తు వచ్చినా, పెనుభూతం లాంటి మరో సమస్య తన జీవితాన్ని పట్టి వేధిస్తూ ఉండటానా, అసలు ఈ ప్రపంచానికే దూరమైపోసాగింది. ఏకాంతాన్ని వరించి శూన్యంలోకి చూస్తూ రోజులు గడపసాగింది. ఇప్పుడు హఠాత్తుగా వచ్చి దుమారం రేపేసింది మల్లిక. తుఫాన్లు దాచుకున్న స్తబ్దత వంటి ముసుగులోంచి హఠాత్తుగా యువతలకు వచ్చిపడి మళ్ళీ ఒకసారి మల్లిక భుజం గుంజి, చెప్పు ఆనాటి సంఘటన ఎందుకు జ్ఞప్తికి తెస్తున్నావు, ఎవరా గంగాధరం అంది కస్సుమన్ లేస్తూ. నీకు కాబోయే మామగారు, అలనాడు మనకు క్యార్డాష్ ఇవ్వబోయిన పిల్లవాడి తండ్రి. భారతి కళ్ళప్పగించి చూస్తోంది స్నేహితురాలి వంక. తెలియని ప్రపంచాలను చుట్టుముడుతున్నాయి ఆమె ఆలోచనలు. జమీందారు కాకపోయినా కుబేరుడు వంటి సుబేదారట. నువ్వు కంటబడ్డాక నిన్ను తప్ప అన్యులను పరిణయమాడనని భీష్మించు కూర్చుంటే అతను కన్న కలలో చివరకు ఫలించి ఈ రాయబారంగా పరిణమించిందట. కళ్ళు తిప్పుకుంటూ ఉత్సాహంతో చెప్పుకుపోతోంది మల్లిక. నోర్మయ్ అన్న గర్జన వినిపించేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆగిపోయింది. అప్పటికప్పుడు ఎర్రబడిపోయింది భారతి ముఖం. ఇదెలా జరుగుతుందో నేను చూస్తాను పద అంటూ భుజం వదిలి మల్లిక చేతిని దొరకబుచ్చుకొని బరబరా ఈడ్చుకుపోసాగింది. అయ్యో చెయ్యి నొప్పెడుతోందే, నిన్ను పిలుచుకుపోవటానికి నేను వస్తా, ఆగు, అంత తొందర పనికిరాదు అని మల్లిక గోల పెడుతున్నా వినిపించుకోకుండా పట్టు వదలకుండా అలాగే లాక్కుపోతోంది భారతి. కను చీకటి పడటానికి ఇంకా వ్యవధి ఉంది. దారిలో అక్కడక్కడా చెదురుగా నడుస్తున్న మనుషులకు, ఇంటి అరుగుల మీద కూర్చుని లోకాభిరామాయణం ముచ్చటించుకున్న కుటుంబీకులకు చోద్యంగానే కనిపించింది ఈ దృశ్యం. భారతి ఇంత విడ్డూరంగా ప్రవర్తించడం వాళ్ళెప్పుడు చూడలేదు. కొందరు స్త్రీలు నోళ్లు వెళ్లబెట్టారు. తనేం చేస్తుందో తెలియని స్థితిలో దూకుడుగా గుమ్మం దాటి లోపలికి ప్రవేశించిన భారతి ఎదురుగా కనపడిన నూతన వ్యక్తిని చూసి గతుక్కుమని నిలబడిపోయింది. కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని చేతికర్ర ఊపుతూ టీవీగా కూర్చుని ఉన్నాడు ఆ వ్యక్తి. పచ్చని పసిమి, వత్తైన మీసాలు, ఖరీదైన తెల్లని పంచాలాల్చీలో ఏపుగా పెరిగి ఉంది 55 ఏళ్ల వయసు దాటిన భారీ విగ్రహం. ఆ ఈడుకు సహజంగా అమరిన నెరిసిన బట్టతల, ఎర్రని జీరలున్న ఆయన కళ్ళు అప్రయత్నంగా నిలబడిపోయిన భారతి వంక గుచ్చిగుచ్చి చూశాయి. ఆయన చూపులు భారతికి నచ్చలేదు. వాటిలో నిండుతనం కన్నా విమర్శన గుణం, లాలిత్యం కన్నా కఠోరత్వం కనిపించాయి. అసహ్యంతో ఆమె శరీరం రోమాంచితమైంది. తలవంచుకుంటూనే త్రుటికాలం తన దృక్కుల్ని ప్రక్కలకు ప్రసరించి చూసింది. దగ్గరగా మరో కుర్చీలో కూర్చొని ఉన్న శుష్కదేహుడైన తండ్రి, మధ్యగది తలుపు ఆవల కనిపించి కనిపించినట్లు నిలబడి ఉన్న పిన్ని లీలగా కనిపించారు. ఆమె చెయ్యి మల్లికను ఎప్పుడో వదిలేసింది. మా అమ్మాయి భారతి అండి, వీరు రావు బహదూర్ గంగాధరరావు గారమ్మ, నూజివీడ్ నుండి నిన్ను చూడటానికి వచ్చారు, నమస్కారం చేయి తల్లి అంటూ తండ్రి గౌరీపతి కంఠం ఎంతో అణకువగా వినిపించింది. మణుకుతున్న చేతులను జోడించి ఎలాగో నమస్కరించిన సంగతి భారతికి సరిగ్గా తెలియదు. కాళ్ళ కింద భూమి మాత్రం కంపిస్తున్నది. ఆయన ఇంకా అలాగే ఏగాదిగా చూస్తున్నాడు. ఆ చూపుల్ని తట్టుకోలేక కళ్ళు తిరిగి కింద పడిపోతానేమో అనిపిస్తోంది భారతికి. చివరకు ఇహ లోపలికి వెళ్ళు తల్లి అన్న తండ్రి కంఠం వినిపించేసరికి బ్రతుకు జీవుడా అని లోపలికి జారుకుంది. మల్లిక ఎప్పుడు ఎలా వెళ్ళిపోయిందో ఆమెకు తెలియనే తెలియదు. లోపలికి పోయి పిన్ని హృదయం మీద వాలిపోయింది పసిపిల్లల. బయట నుండి తండ్రి గంగాధరం గారు మాట్లాడుకుంటున్న మాటలు అస్పష్టంగా చెవుల్లోకి సోకుతున్నాయి. చాలాసేపటికి ఆయన లేచిన చప్పుడు కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయిన శబ్దము వినిపించాయి. కొంతసేపటికి తండ్రి మెల్లగా లోపలికి వచ్చాడు. భారతి పిన్నిని వదిలి కొంచెం దూరంగా జరిగి నిలబడింది. ఇవాళ చాలా చాలా శుభదినం, నువ్వు ఎంతో అదృష్టవంతురాలో భారతి, గంగాధరం వంటి దశ పురుషుడు మన సంబంధాన్ని వెతుక్కుంటూ వచ్చాడంటే మాటలా
ఆయనకు నువ్వు నచ్చినట్లే కనిపిస్తోంది. రేపు నూజీవీడు వస్తే సిద్ధాంతి గారిని పిలిపించి ముహూర్తం కూడా నిశ్చయం చేద్దాము అన్నారు. ఎంతో ఉత్సాహంగా చెప్తున్నాడు గోడకానుకుని. పిన్ని మూగది, ఆమె మాట్లాడలేదు. అందుకని ఆనందాన్నంతా కళ్ళలో నింపుకొని చూస్తోంది. తండ్రి మాటలు పూర్తి కాగానే భారతి ఎర్రబడ్డ ముఖాన్నెత్తి ఆయన వంక తీక్షణంగా చూసింది. నేను ఈ సంబంధం చేసుకున్నాన్న, ఈ సంబంధమే కాదు అసలు పెళ్ళే చేసుకోను. నాలో ఏముందో తెలుసు కదా నీకు. నన్ను తీసుకువెళ్ళి ఏ అదృష్టహీనునికో ఎలా అంటగడదామనుకున్నావు? పుట్టి బుద్ధెరగాక భారతి ఇంత నిక్కచ్చిగా ఎప్పుడూ మాట్లాడింది లేదు. గౌరీపతి గారు కూడా నిర్ఘాంతపోయాడు. వెను వెంటనే అవ్యక్తమైన అనురాగంతో మనసంతా నిండిపోగా దగ్గరకు వచ్చి కూతురితో అలా నిమరసాగాడు. బాల్యం నుంచి ఎంత సున్నిత మనస్తత్వంతో నువ్వు పెరిగావో నాకు తెలుసు భారతి. ఈ 10 రోజులుగా నువ్వు అనుభవిస్తున్న రంపపు కోత కూడా నాకు తెలుసు. నీకంటే అధికంగా నేను కుమిలిపోతున్నాను. ఇలా మనం నరకయాతను అనుభవిస్తున్న సమయంలో దేవుడు వరమిచ్చినట్లు ఈ సంబంధం మనల్ని కోరి వస్తే సుకుమార భావాలను మనసులో పెట్టుకొని చేజేతుల ఈ అదృష్టాన్ని కాలదన్నుకుంటావా అమ్మా? ఆయన గొంతు బాధతో వణికింది. శుష్కించి భూమికలతో నిండి కఠినంగా రగులుతున్న ఆయన హృదయంలో భారతి బాధగా తలదాచుకుంది. నెమలి కన్నుల వంటి ఆమె నీలి కన్నుల నుండి కన్నీళ్లు బొటబొట కారాయి. భారతి పిన్ని రాధమ్మ గుమ్మం దాటి ఇవతలకు వచ్చి దీనంగా చూస్తూ నిలబడింది. గుండెల మీద తడి షర్ట్లోంచి తెలిసి ఆయన మరింత కుంగిపోయి, ఏడుస్తున్నావా భారతి? మీ అమ్మ పోయినప్పటి నుంచి నిన్ను నా గుండెలో పెట్టి పెంచుకున్నాను. ఎప్పుడు నీ శుభాన్ని కోరేవాడినే గాని నీ దుఃఖాన్ని చూడలేనమ్మా అని ఆమెను మరింత దగ్గరకు తీసుకుని, నీ మనస్సుకు వ్యతిరేకమైన పనిని చేయమని నిర్బంధించడానికి నేను మూర్ఖుణ్ణి కానమ్మా. నేను నీకు కేవలం తండ్రిని అనుకోకు. తండ్రిగా నిన్ను ఏనాడైనా శాసించడం చూసావా? ఒక ఉత్తమ స్నేహితుణ్ణి నీకు, చిత్తశుద్ధితో కూడిన శ్రేయోభిలాషిని. మనకు అమిరినా అమరకపోయినా, నమ్మినా నమ్మకున్నా కొన్ని సత్యాలను అంగీకరించక తప్పదు. డయాబెటీస్ వచ్చాక రాయలాంటి వాడిని పీనుగులా అయిపోయాను. దానికి తోడు బ్లడ్ ప్రెషర్, ఇన్సులిన్ ఇంజెక్షన్లతో, టాబ్లెట్లతో విసిగి వ్యాధులతో పోరాడి అలసిపోయి శరీరం గుల్ల చేసుకొని ఈ స్థితికి వచ్చాను. చివరకు ఇంకా ఎక్కువ రోజులు బ్రతకడం సాధ్యం కాదేమో అనిపిస్తోంది. నా ఈ ఒక్క బాధ్యత నిర్వర్తించుకుని వెళ్ళిపోతే నాన్న అంది భారతి ఆయన గుండె కంటుకుపోయి. అలా అనకండి నాన్న, నేను వినలేను అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. వినక తప్పదమ్మా, ఈ వేదనంతా నువ్వు ఈరోజు భరించాలి. నీ అయిష్టానికి కారణం నాకు తెలుసు. ఆ డాక్టర్ చెప్పింది నిన్ను నమ్మలేస్తోంది. ఈ సంబంధానికి అంగీకరిస్తే వాళ్ళని వంచినట్లవుతుందని నీ భావన. ఇది వంచడం కాదమ్మా, కాళ్ళ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితాన్ని సరిదిద్దుకోవటం. నిన్ను చేసుకున్న వ్యక్తి అదృష్టహీనుడు ఎలా అవుతాడమ్మా? నీ ఉన్నత స్వభావం, వ్యక్తిత్వాల వల్ల పునీతుడే ప్రకాశిస్తాడు గాని అని గౌరీపతి గారు ఆమెను సముదాయించడానికి ప్రయత్నించాడు. భారతికి తళుక్కుమని ఏదో ఆలోచన తోచి తండ్రిని వదిలి ఇవతలకు జరిగి పిన్ని వంక సాభిప్రాయంగా చూసింది. అంతర్యంలోని బాధతో ఆలోచనలతో కొద్దిగా బరువెక్కి ఉన్నాయి ఆమె కనులు. పిన్నిని చూసావా నాన్న? ఆమె బ్రతుకు అలా ఎందుకు బండలైంది? తుండీరంలో వచ్చిన ఈ ప్రశ్నకు గౌరీపతి గారు అప్రతిభుడైపోయాడు. నోట మాట వెలువడక కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయాడు. పిన్నికి రూపంలో ఏ ఆక్షేపణ లేదు. ఆమె ముఖంలో వెలిగే కళ ఏ కొద్దిమంది అదృష్టవంతులకు ఉంటుంది. కానీ ఆమె మూగదన్న సత్యాన్ని దాచిపెట్టి బలవంతంగా పెళ్లి చేశారు. పర్యవసానంగా పసుపు బట్టలు ఆరనైనా ఆరకుండా పుట్టింటికి తిరిగి వచ్చింది. జీవితంలో మళ్లీ ఆమె భర్త కన్నెత్తి ఆమె వంక చూడలేదు. పిన్ని బ్రతుకు అట్లా తెల్లవారిపోవటానికి కారణమేమిటి? ప్రసంగం తనవైపు మళ్లేసరికి రాధమ్మ నిరత్తురాలై వెనక్కి జరిగి గోడకానుకు నిలబడిపోయింది. గౌరీపతి గారు అనుకోకుండా తగిలిన దెబ్బల నుండి నెమ్మదిగా కోలుకున్నాడు. ఆమె అత్తింటి వాళ్ళు కసాయి వాళ్ళు, ఏమాత్రం హృదయమున్నా అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించి ఉండేవారు కాదు అన్నాడు నెపాన్ని అవతల వారి మీదకి నెట్టేస్తూ. కానీ వాళ్ల కసాయితనం బయటపడటానికి అవకాశం ఇచ్చింది పిన్నమ్మ తాలూకు పెద్దలేగా. ఆ విషయం ఒప్పుకోవేం నాన్న, పరిస్థితుల ప్రాబల్యం తల్లి అది. ఎంతో సహృదయతో ఆలోచిస్తే గానీ అర్థం చేసుకోలేవు. అర్థం చేసుకుని ప్రయోజనం ఏమిటి నాన్న? ఆమె జీవితాన్ని ఉద్ధరించడానికి పెద్దలు కంకణం కట్టుకొని విధి నిర్వహణ పూర్తి చేశారు. ఏది ఏమైతేనేం, పిన్ని ఈ తతంగంలో ఓ సమిధిగా ఆహుతైంది. ఆమె ఆవేశం చూసి గౌరీపతి గారికి విస్మయం కలిగింది. అందరి విధి రాత ఒక్కటిగా ఉంటుందా తల్లి? నీ జీవితం శుభప్రదం అవుతుందని నా మనసు నొక్కి చెప్తోంది అన్నాడు చిన్నగా వినిపించి వినిపించినట్లు. ఒక కుష్ఠరోగి జీవితం శుభప్రదమై భాసిస్తుందని ఎలా భావించావు నాన్న? ఈ మాటలు విని గౌరీపతి గారు నిలువెల్లా కంపించిపోయారు. భారతి, అలా మాట్లాడకు. ఆ మాట నీ నోటి వెంట రానివ్వకు. నేను భరించలేను అని అరిచాడు ఆర్తిగా. కొన్ని సత్యాలు అరుచిగా ఉన్నా భరించాలని నువ్వేగా చెప్పావు నాన్న. చెప్పాను, అది నేను భరించలేని సత్యం, ఊహించలేని సత్యం. అసలు సత్యం కానే కాదు. నువ్వు నీకు ఆ మాయదారి రోగం, అది నీకు నీ భవిష్యత్తుకు మధ్య మహారణ్యాలను సృష్టించిందా? నీలోని ఈ సంక్షోభం చూడడానికేనా ఇన్నాళ్ళు నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను?
చూస్తూ చూస్తూ ఉండగానే ఆయన కళ్ళు ఎర్రబడిపోయి చెమ్మగిల్లాయి కూడా. తడి నిండిన గొంతు తడబడుతోంది. గుండె బలహీనంగా మారి వడివడిగా కొట్టుకుంటోంది. తడిసి విప్పారిన కళ్ళతో తండ్రి దీనవదనం చేసి విస్మయంగా చూస్తోంది భారతి. ఉన్నట్లుండి ఆయన చెయ్యి ఛాతి ఎడమ భాగం మీద వేసి నొక్కుకున్నాడు. ముఖంలో వర్ణించనలవి గాని బాధ గోచరించింది. భారతి గతుక్కుమని ఒక అడుగు ముందుకు వేసింది. గోడకానుకు నిలబడ్డ రాధమ్మ భయం భయంగా చూసింది. ఏమిటి నాన్న, గుండెలో నొప్పొచ్చిందా? తడారిపోతున్న గొంతుతో అడిగింది భారతి. గౌరీపతి ముఖం రక్తమంతా అక్కడి నుండి దిగజారిపోయినట్లు తెల్లగా పాలిపోయింది. శరీరమంతా చెమటలు కమ్మివేశాయి. చూపుల్లో కాంతి నశించినట్లయింది. జవాబివ్వకుండా విశ్వప్రయత్నం మీద గోడవారనున్న నవార్మంచం దగ్గరకు వస్తుండగా భారతి చప్పున పరిగెత్తి మంచం వాల్చి తండ్రి భుజం ఆసరాగా పట్టుకుంది. రాధమ్మ కంగారుగా లోపల నుండి దిండు పట్టుకుని వచ్చి వేసింది. గౌరీపతి గారు తన శుష్క శరీరాన్ని కూతురు సాయంతో మంచం మీద వాల్చి నీరసంగా కళ్ళు మూసుకున్నాడు. ఎలా ఉంది నాన్న, వెళ్ళి ఆచార్య గారిని తీసుకురామ్మంటావా అని అడిగింది భారతి ఆత్రంగా ముందుకు వంగి. ఆయన కళ్ళు మూసుకునే మెల్లిగా చెయ్యెత్తి అక్కర్లేదన్నట్టు సంజ్ఞ చేశారు. ఆ స్థితిలో ఆయన్ని చూడగానే ఆమెకి హృదయమంతా ద్రవీభూతమైపోయి కళ్లలో నీళ్లు నిండుకొచ్చాయి. తను కూడా తండ్రి పక్కనే కూర్చొని ఛాతి మీద చేయిపెట్టి రాస్తూ ఆయన ముఖంలోకి జాలిగా చూసింది. రాధమ్మ కిటికీలో ఉన్న విసనకర అందుకొని గౌరీపతికి విసురుతోంది. చాలాసేపటి దాకా ఆయన కళ్ళు మూసుకొని అలాగే పడుకుని ఉన్నాడు. ఈలోగా భారతి ఒకసారి లేచి వెళ్ళి గోడకున్న దీపం పెద్దది చేసి వచ్చింది. మౌనంగా మూగగా వ్యధగా కొన్ని క్షణాలు గడిచాక గౌరీపతి గారు నెమ్మదిగా కళ్ళు ఉప్పి నీళ్లు కారుతున్న కళ్ళతో ఎదురుగా కనపడిన కూతురు వంక చూస్తూ ఇప్పుడు కాస్త బాగానే ఉందమ్మా అన్నాడు. భారతి ముఖం పక్కకు తిప్పుకొని కళ్ళు తుడుచుకుంటోంది పైట చెంగుతో. ఏడుస్తున్నావా పిచ్చి తల్లి అంటూ రెండు చేతులు ఆమె చుట్టూ వేసి దగ్గరకు లాక్కొని అక్కును చేర్చుకొని నిన్ను నువ్వు కించపరచుకొని ఇహ ముందు ఎప్పుడూ మాట్లాడకు భారతి, అలాంటి మాటలు చావుకు నన్ను సమీపంగా ఇడ్చుకుపోతాయి అన్నాడు భారంగా. భారతి అతి కష్టం మీద దుఃఖాన్ని దిగమింగుతూ అలాగే నాన్న అంది ఎలాగో. ఒక నిమిషం మెదలకుండా ఊరుకొని గౌరీపతి గారు, నిన్ను ఈ ఏకాంతమైన చెడ నుండి దురవస్థ నుండి తప్పించాలనే దూరం ఆలోచించి ఈ సంబంధానికి అంగీకరించాను భారతి. నీ కాబోయే భర్త సద్గుణ సంపన్నుడు. నీ భవిష్యత్తు భారాన్ని అతడే స్వీకరించి బాధ్యత వహించి నీ జీవితానికి ఒక చక్కని రూపాన్ని తీర్చిదిద్దుతాడు. ఏరి కోరి వచ్చిన గొప్పింటి సంబంధాన్ని కాదనటం వివేకం కాదమ్మా అని ఓ క్షణమాగి, తొందరేం లేదు, ఆలోచించుకుని రేపుదయం చెప్పు అన్నాడు. భారతి ఏమీ జవాబు ఇవ్వలేదు. ఆలోచిస్తూ మౌనంగా ఊరుకుంది. ఆ రాత్రి గౌరీపతి గారు రోజూ చేసే పలహారం కూడా చెయ్యలేదు. ఒక గ్లాస్ మజ్జిగ తాగి పడుకున్నాడు. వేసవి రోజులైతే పెరట్లో మంచాలు వేసుకుని అందరూ ఆరు బయటే పడుకుంటారు. ఇప్పుడు ఇంకా శీతాకాలం కావటం వల్ల లోపల గదుల్లోనే పడుకుంటున్నారు. గౌరీపతి గారు ముందు హాల్లో పడుకుంటారు. భారతి రాధమ్మ పక్క గదిలో పడుకుంటారు. ఆడవాళ్ళిద్దరూ కాస్త ఇంగిలిపడి గదిలో పక్కపక్క మంచాల మీద పడుకున్నారు. తెరచి ఉన్న కిటికీ గుండా చల్లని శీతల పవనాలు వీస్తున్నాయి. గోడన్న చిన్ని దీపం గాలికి రెపరెపలాడుతోంది. భారతి కళ్ళు మూసుకొని ఆలోచిస్తోంది. ఈనాడు జరిగిన సంగతులన్నీ ఆమెకు కలగా వింతగా తోచాయి. 10 రోజుల క్రితం వచ్చిరాని డ్రైవింగ్తో ఆ అబ్బాయి కారులో వచ్చి గలాబా చేయటం, తరువాత అప్పుడప్పుడు తనకు తను గుర్తు రావటం, ఆ రోజు అతని తండ్రి తనని చూడటానికి రావటం, అంత చెరగని ముద్ర వేసిందా ఏమిటి తను అతని హృదయంలో. అతను తనని చూసిందే కాసిన్ని క్షణాలు. ఇంతలో అది ఎలా సంభవించింది? ఈ సంఘటనకు ఆనందించడానికి బదులు అలజడి పడుతోంది తను. తన జీవితానికి ఈ మచ్చ ఏర్పడకుండా ఉంటే ఈ రాత్రి ఓ మనోహరమైన రేయిగా పరిణమించి ఉండేది కాదా? అప్పుడు తనకంటే అదృష్టవంతులు ఎవరు ఉండేవారు కాదు. భారతి నిట్టూర్చింది. విధిలిఖితం వేరే అయి ఉంటుంది. తన వంటి నిర్భాగ్యులు సుఖపట్టడానికి వీల్లేదు. కాస్త కష్టం వచ్చి అంటుకోనిదే తనలాంటి వాళ్ళ జీవితాలకు సహజత్వం సిద్ధించదు. ఆలోచిస్తూ భారతి తల తిప్పి పిన్నివైపు చూసింది. కళ్ళు మూసుకుని పడుకుని ఉందామే, అప్పుడే నిద్ర పట్టేసిందా పిన్నికి? భారతి ఆలోచనలు రాధమ్మ వైపు మళ్ళాయి. ఈ లోకంలో పిన్ని కంటే అభాగ్యులు ఎవరుంటారు? కళ్ళల్లో నీళ్లు తిరిగినట్లున్నాయి. అప్రయత్నంగా పిన్ని అంది. రాధమ్మ కళ్ళు తెరిచి భారతి వంక చూస్తూ అంది, నువ్వింకా నిద్రపోలేదా? నిద్రపోయావు అనుకున్నాను. ఆలోచిస్తున్నావా నా గురించా? అదేమిటి నీ కళ్ళు తడిగా ఉన్నట్లున్నాయి, నా గురించి బాధపడుతున్నావా పిన్ని? ఓ అంది రాధమ్మ భారతిని పడుకోమని సంజ్ఞ చేస్తూ. నాకు ఇవాళ అప్పుడే నిద్ర రాదు పిన్ని. ఓ ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? రాధమ్మ కళ్ళెగరేస్తూ ప్రశ్నార్థకంగా చూసింది. నువ్వు పుట్టుకతోటే మూగదానివి. ఈ విషయం దాచిపెట్టి ఓ పాడు సంబంధం తెచ్చి పెళ్లి చేసి గొప్ప పని చేశామనుకుని భుజాలు ఎగరేశారు నీ తల్లిదండ్రులు. మనుగడుపులన్నీ ముగియకముందే ఆ విషయం రచ్చకెక్కి నీ జీవితం బగ్గుమంది. పెరిమిటి ముఖమేమిటో సరిగ్గా చూడకుండానే నీ పెండ్లి ముచ్చట
తెగత్రెంపులవగా పుట్టింటికి తిరిగొచ్చావు. ఈ శోకం భరించలేక నీ తల్లిదండ్రులు మంచమెక్కి క్రమంగా గతించారు. చివరకు నువ్వు ఒంటరిదానివిగా మిగిలిపోయావు. ఇదంతా గుర్తుకొచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది? గంభీరమైన మనస్సుతో గంభీరమైన కంఠంతో ప్రశ్న వేసింది భారతి. అయితే ఆ ప్రశ్న రాధమ్మను కదిపినట్లు లేదు. ఒక్క నిమిషం భారతి ముఖంలోకి చూసి పక్కుమని నవ్వేసింది. నవ్వుకు పిన్ని, నీకు నిజంగా నవ్వు రావటం లేదు. ఆ విషయం నాకంటే స్పష్టంగా ఎవరు అర్థం చేసుకోలేరు. నువ్వు మాట్లాడలేవు, అందుకని నీ మనోగతాభిప్రాయాలను విడమర్చి చెప్పలేవు. నేనే ప్రశ్నలు వేస్తాను, చెప్పు. రాధమ్మ ముఖంలో నవ్వు మాయమై రంగులు కూడా మారాయి. నీకే అధికారం ఉండి నీ చేతిలో విచ్చుకత్తి ఉంటే ఆ కత్తితో ఆ ముదనస్టుపు పెనిమిటి గొంతు పరపరా కోయాలనిపించింది కదూ? ఊహూ అని తల అడ్డంగా తిప్పింది రాధమ్మ. ఈ ప్రపంచం అంటే అసహ్యమేసి రోత పుట్టి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది కదూ? రాధమ్మ ముఖంలో భయం కనిపించింది. ఎవరికీ చెప్పకూడదు అనుకున్న నా అంతరంగిక రహస్యాలు ఎందుకు బయటకు లాగడానికి ప్రయత్నిస్తావు నువ్వు అన్నట్లు జాలిగా చూసి, ఏమో నాకేమీ తెలియదు అన్నట్లు చేతితో సంజ్ఞ చేసింది. దాస్తున్నావు, నువ్వు మనిషివి కాదా? నీకు అనుభూతులు లేవా? ఇలా మొండిగా జీవించటమే సహజత్వం అనుకుంటావా? భారతి ప్రశ్నలో ఆవేశం పాలు చురుకుతనము ఎంత ఉన్నాయో అంతకు మించిన పసితనం కూడా ఉంది. ఈ దిక్కుమాలిన భారతదేశంలో మనిషి విలువ అనే పదానికి అర్థం ఇంకా తెలుసుకోలేని ఈ అయోమయపు గడ్డ మీద సనాతనంగా తీసుకున్న, ఆధునాతనంగా తీసుకున్న, సాంప్రదాయబద్ధంగా తీసుకున్న, ఆర్థిక పరంగా తీసుకున్న మనిషి వ్యక్తిత్వాల గురించి, మానవత్వపు విలువల గురించి ఆలోచించే స్తోమత ఏది? ఆలోచించినా ఆలోచించగలిగే అవకాశాలేవి? దోమలతో, ఈగలతో, మురికి వీధుల్లో, దుర్గంధ భూయిష్టమైన పరిపాలనతో నిండి ఉన్న ఈ భూమి మీద మనుషుల మనసులు ఆ వాతావరణానికి తగినట్లుగానే వికసిస్తున్నాయి. రాధమ్మ భారత వైపు కొంచెం జరిగి బుగ్గగిల్లి అవ్వో అంది. ఇక సంభాషణ చాలు గాని పడుకోమన్నట్లు సంజ్ఞ చేస్తూ, పో నువ్వు, మీరంతా నిజం చెప్పటానికి నోచుకొని పిరికివాళ్ళు అని భారతి కోపం వచ్చి గోడవైపు తిరిగి పడుకుంది. పిన్నికి తన పెనిమిటి ఎప్పుడు గుర్తురాడా? గుర్తు వస్తే ఎలా ఉంటుంది? ఆమె మనసులో అతన్ని ప్రేమిస్తుందా, ఆరాధిస్తుందా, ద్వేషిస్తుందా, ఏవగించుకుంటూ ఉంటుందా? ఏముందా మనస్సులో? పిన్నికి చదువు రాదు. ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు ఎలా గడపగలిగింది? ఎట్లా ఏడుస్తుంది ఈ కాలాన్ని? ఇది నిజంగా విచిత్రమే. తనకు 5 ఏళ్ల వయసైనా రాకముందే తల్లి గతించింది. ఇప్పుడు తల్లి రూపం తనకు అంతరంగంలో చిత్రించుకుందామన్నా గుర్తులేదు. తనని పెంచడం ఓ సమస్య అయిన నాన్నకు పిన్నికి సంప్రాప్తమైన ఒంటరితనం వరంగా పరిణమించింది. నాన్నవారు లేక అల్లాడుతున్న పిన్నికి ఈ ఏర్పాటు సదుపాయంగానే తోచింది. 5 ఏళ్ల తనకు సంరక్షకురాలిగా యవ్వనంలో ఉన్న పిన్ని తమింట్లో అడుగుపెట్టింది. ఇప్పుడంటే పాడు రోగం వచ్చి ఇట్లా అయిపోయాడే కానీ, లేకపోతే విశాల నేత్రాలతో, స్ఫుటమైన నాసికతో, వత్తైన నిగనిగలాడే నల్లని క్రాఫింగ్తో మంచి అందంగా ఉండేవాడు నాన్న. వయసులో ఉన్న స్త్రీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం ఊళ్ళో పెద్ద గాలిదుమారం రేపింది. ఇది కేవలం ఓ మిషగా విమర్శించి తండ్రి చర్యను విమర్శించారు ప్రతి ఒక్కరూ. ఎక్కడ చూసినా గుసగుసలు, పరోక్షంగాను బహిరంగంగాను విమర్శలు. అప్పట్లో నిప్పుల రాజుకుంది ఈ వ్యవహారం ఆ గ్రామంలో. అయినా తన తండ్రి వీసమెత్తు కూడా చలించలేదు. ఈ దుమారాన్ని అణుమాత్రం లెక్క చేయలేదు. అతనిలో 2 ధర్మాలు నిర్వహిస్తున్న సంతృప్తి కనపడేది. తల్లిని కోల్పోయిన తన కుమార్తెకు సంరక్షణ భారం వహించడానికి సరియైన వ్యక్తిని చూశాను అన్నది ఒకటి. జగత్తులో సర్వాన్ని కోల్పోయి దిక్కులేక అల్లాడుతూ మనోభర్తితో కాలం గడుపుతున్న రాధమ్మకు ఆశ్రయం కలిగించాను అన్నది రెండవది. రాజుకోవటమైతే చిటపటమంటూ తొందర తొందరగా రాజుకుంది. అలా రేగినమంట చల్లారటానికి చాలా రోజులు తీసుకుంది. అయితే తన తండ్రి ఉదాత్తమైన ప్రవర్తన, వెదికినా దోషం అంటగట్టడానికి వీలులేని అతని నడవడిక, రాధమ్మతో అతను మెలిగిన విధానం అందరికీ అచ్చెరువు గొల్పి అతని పట్ల సద్బుద్ధితో, సహృదయంతో మెలిగేటట్లు చేసి అవతరించిన మాత్సర్యాన్ని అంతరించేటట్లు చేశాయి. తిరిగి ఎప్పట్లా అతడు అందరికీ సన్నిహితుడైపోయాడు. మాట్లాడటానికి నోచుకొని రాధమ్మ 4 మన్నన పొంది గ్రామంలో గౌరవ పాత్రురాలైంది. తనకు చిన్నతనమైన బాల్యం నుండి ఆలోచన జ్ఞానం గల పిల్ల కావటం వల్ల విషయాలన్నీ ఇట్టే గ్రహిస్తూ వచ్చింది. తన తండ్రి పిన్నితో చనువుగా ఉండటం కానీ, పరిహాస ప్రసంగం చేయటం కానీ తను ఎప్పుడూ చూడలేదు, వినలేదు. భారతి ముఖం తిప్పి రాధమ్మ వైపు ఊరగా చూసింది. ఆమె కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. బహుశా నిద్రపోతున్నదేమో. ఆమె ఆలోచనలు తిరిగి తన మీదకే మొగ్గాయి. ఈనాడు తండ్రి స్థితి చూసేసరికి ఆమె హృదయం కలచివేసింది. సరిగ్గా ఎట్లా ఉన్నదంటే అనుకోకూడదు కానీ ఇంకా రోజులు, ఒళ్ళు జలధరించింది. ఏమిటి పాడు ఆలోచనలు? మనుషులు ఎంత వికారంగా ఆలోచిస్తారో ఆమెకి క్షణంలో తెలిసొచ్చింది. ఒక్కొక్క మనిషి వివిధ దశల్లో గురి అయ్యే ఆలోచనలను, ఆ ఒడిదొడుకుల ప్రవాహాన్ని ఏ మహానుభావుడైనా విశదీకరించగలిగితే మనిషికి మనిషికి గల అవినాభావ సంబంధాలు నశించి మానవ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఎంతటి గంభీర సన్నివేశంలోనూ వింత వింత ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి భారతికి.
ఎంతో అన్యోన్యంగా ప్రేమగా ఉండే భార్యాభర్తలు కూడా ఒకరిని గురించి ఒకరు అనేక సందర్భాలలో వికారంగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట అనుకుంది విస్మయంగా. మళ్ళీ ఆలోచనలు తండ్రి వైపు మళ్ళాయి. అంతటి అమృత హృదయుణ్ణి, ప్రేమైకమూర్తిని, నిర్మల చరిత్రుణ్ణి ఇంకొకరిని చూడలేదు. ఈ సమయంలో ఈ సంబంధాన్ని తాను తృణీకరిస్తే ఆయన మనసు ఎంత గాయపడుతుందో, అది ఎంతటి ఉపద్రవానికి దారితీస్తుందో ఆమె ఊహించగలదు. ఆయన మనసు కష్టపడటానికి వీల్లేదు. ఆయన కోసం ఎంత త్యాగమైనా చేయగలగాలి. భారతి కన్నుల్లో నీళ్లు నిండాయి. జరగని అలాగే జరగనియి ఆమె చివరకు మనసు దృఢపరుచుకుంది. ఈ పెళ్ళి నాకు సమ్మతమేనని ఉదయమే నాన్నకి చెప్పేస్తాను. ఎవరతను? శారద అతని పేరు. అతని రూపం నాకు గుర్తుంది, మర్చిపోలేదు. బాగుంటాడులే. కాదనటంలా, ఒకవేళ నా స్వార్థానికే ఈ పెళ్ళి ఒప్పుకుంటున్నానా? చిచి, ఏం కాదు, కానే కాదు. ఆలోచనలతో అలసి సొలసి ఏ అర్ధరాత్రికో భారతి కన్నుమూసింది. రాధమ్మ రాత్రంతా జాగారం చేసిందిన సంగతి ఆమెకి తెలియదు. మర్నాటి ఉదయం 8 గంటలకల్లా మల్లిక స్నానం ముగించుకొని ముస్తాబు చేసుకుని గౌరీపతి గారింటికి వచ్చింది. రాధమ్మ లోపల వంట పనిలో నిమగ్నురాలై ఉంది. భారతి వాకిటి గదిలో నేల మీద పిచ్చిగీతలు గీస్తోంది. ఇంకా స్నానం అది ఏమీ చేసినట్లేదు. బద్ధకంగా మత్తు ఇంకా వీడనట్లున్న ఆమె ముఖం మీద ముంగూర్లు చెదురుగా పడి ఉన్నాయి. అలికిడి విని తలెత్తి ముఖం మీద చిరునవ్వు తెచ్చుకుంటూ, రా మల్లిక, అందుకని నేను ఇవాళ ఎండ కాసింది. ఎప్పుడూ లేనిది ఇంత పొద్దుటే చూడముచ్చటగా తయారై వచ్చావేమిటి చెప్పమా అంది. మల్లిక ఆమె పక్కకు వచ్చి చతికిలబడుతూ, అదేం కాదు, నువ్వు ఈరోజు బద్ధకంగా ఉండటం వలనే ఈరోజు ఇంత ఎండ కాసింది అంది. ఆహా, అలాగట. అవును కానీ పెళ్ళికూతురా, ఏమిటి పగటి వేషం ఈవేళ? ఉంది విశేషం, నేను నిజంగానే పెళ్ళికూతురిని కాబోతున్నాను. అయింది, అంగీకరించావు? అన్నిన్నటి బడాయిలన్నీ ఏమైనాయి పిల్ల అంటూ ఆమె జడపుచ్చుకొని లాగింది మల్లిక. బడాయిలన్నీ గాల్లో కలిసిపోయినాయి మల్లిక. అంతలోనే భారతి ముఖం గంభీరంగా మారిపోయింది. శూన్యంలో గమ్మాన్నేదో వెతుక్కుంటున్నట్లు రెపరెపలాడినాయి కన్నులు. ఎందుకు పెళ్లి వద్దన్నానో, ఈ 10 రోజుల నుండి మనసులో దేని నుంచుకొని కుమిలిపోతున్నానో చెప్తానుండు. ముందు బయట తలుపు మూసిరా. ఆమె మాటల్లోని ఆవేశం మల్లిక అర్థం చేసుకోలేక, ఏమిటే భారతి ఇది, క్షణాల్లో వివిధ రూపాలు దాలుస్తుంటావు అంది. చెప్పిన పని చెయ్యి ముందు, మిగతా అది తర్వాత. మల్లిక లేచి వెళ్ళి వీధి తలుపు గడి వేసి వచ్చి మళ్ళీ కింద కూర్చొని, చెప్పు త్వరగా అంది ఓపిక పట్టలేనట్టు. చెరువు దగ్గరకు నేను రానన్నాన్ని కారణం అడిగావు కదూ, మల్లిక అవునన్నట్లు తల ఊపింది. బిందెను నిన్నే ఉంచమంటే నివ్వెరిపోయావు కదూ. పోయిన మాట నిజమే. పెళ్లి చేసుకోనని గట్టిగా అంటే దబాయించాననుకున్నావు కదూ. అనుకోనేమిటి ఇప్పుడు చూడైతే అంటూ భారతి జాకెట్ వీపు మీద నుంచి భుజం కిందికి వచ్చే వరకు పైకి లాగి వీపు ఆమెకి కనిపించేటట్లుగా పక్కకు తిరిగింది. చందనపు బొమ్మ లాంటి నీ వంటి మీద వికారమైన ఈ మచ్చ ఏమిటే, ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ అంది మల్లిక. ఇంకా చూడు. భారతి భుజం పక్క నుంచి జాకెట్లు తొలగించింది. ఇవన్నీ ఏమిటే, ఎందుకు ఈ మచ్చలు? మల్లికకు హఠాత్తుగా భయం వేసినట్లే కంఠం వణికింది. అవును, మచ్చలు. భారతి విచిత్రంగా నవ్విందనుకుంది మల్లిక. కానీ ఆమె నవ్వలేదు. పెదవులు వింత కదలిక కదిలినాయి. అది తెలుసుకుందామనే విజయవాడ వెళ్ళి చూపించుకొచ్చా. లెప్రసీ అన్నాడు డాక్టర్. అంటే అర్థమైంది కదూ, కుష్టు. భారతి అని గట్టిగా కేక వేసి రెండు చేతులతోనూ చెవులు మూసుకుంది మల్లిక. తృట్లో ఆమె కళ్లల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. భారతి స్నేహితురాలు వంక చూడలేదు. నిశ్చలమైన కంఠంతో చెప్పుకుపోతోంది, అవును అదే నాకు మల్లిక. పుట్టి బుద్ధిరిగాక ఎవరికీ నేను అన్యాయం చేయలేదు. ఎవరిని చూసి అసహించుకోలేదు. రోగగ్రస్తులను చూస్తే జాలి పడేదాన్ని. అలాంటిది నా మీద విధి పగబట్టింది. ఈ రోగంతో తగుదునమ్మా అని నలుగురిలోకి ఏ ముఖం పెట్టుకురాను. అందుకే ఇంట్లో దాక్కోవటం మొదలుపెట్టాను. అదీ సాగలేదు. అంతటితో ఆగాక విధి మరో పరీక్షకు నిలబెట్టింది. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను మల్లిక. ఈ పెళ్లికి అంగీకరించాను. చెప్పటం పూర్తి చేసి 5 నిమిషాలసేపు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. తరువాత ఈ లోకంలోకి వచ్చి పడి తల పక్కకు తిప్పి చూసేసరికి మల్లిక లేదు. తలుపులు తెరిచున్నాయి. భుజం మీద చల్లని స్పర్శ తగిలేసరికి ఉలిక్కి పడి వీణను మీటటం ఆపి తల ఎత్తి, నీవా అంది విచలిత కంఠంతో. అవును నేనే, అనగా ఓ భారతిని నేనేం చేశానని కనిపించకుండా దాగుడు ముతలాడుతున్నావు అంటూ ఆమె చాప్ మీద స్నేహితురాలు పక్కగా కూర్చుంది. మల్లిక విప్పార్ని కళ్ళతో ఆమె వెంక మాట పలుకు లేకుండా చూస్తూ ఉండిపోయింది. చూస్తుండగానే తరళితమవుతున్నాయి ఆమె కన్నులు. నువ్వు అంది చివరికి ఎలాగో. ఆ తర్వాత పూర్తి చేయలేకపోయింది. ఈ దీనురాల్ని నువ్వు కూడా అసహించుకుంటున్నావా మల్లిక? భారతి గొంతు బాధతో వణికింది. భారతి ఒక్క అరుపు అరిచి మల్లిక స్నేహితురాలు చుట్టూ చేతులు వేసి ఆమె హృదయానికి అంటుకుపోయింది. నిన్న నేను అసహించుకోవటం. నలుపు అంటే ఏమిటో తెలియని నిర్మలమూర్తివి. స్నేహ మాధుర్యంతో నన్ను ముంచెత్తి పులకింపచేసి బాల్యం నుంచి నా జీవితంలో వెన్నెల కురిపిస్తూ వచ్చిన అమృతమూర్తివి నిన్ను నేను అసహించుకుంటానా? నీకిష్టం, నేను
నీ కష్టం నేను భరించలేక ఆ మహాదుఖంలో నిన్ను చూడలేక అలాంటి విషమ పరిస్థితిలో నా ఉనికిని సహించలేక మర్చిపోయి పారిపోయి వచ్చాను. అది నా దుర్బలమవుతుంది కానీ అసహ్యం ఎందుకు అవుతుంది భారతి? అక్క, అలాంటి మనక్లేశం నీకు కలిగించానా? నన్ను క్షమించు. ఆ ఘాడాలింగనంలో ఆమెను బంధించి వేసి వెక్కివెక్కి ఏడుస్తోంది మల్లిక. ఆ కౌగిలిలో తనను దాచుకుంటూ భారతి చలించిపోయింది. ఆమె శరీరం గగ్గురు పొడిచింది. ఒక నిమిషం ఆమెకి ఊపిరాడలేదు. హఠాత్తుగా ఆమెకు కూడా ఏడుపొచ్చింది. కానీ తాను మరీ బేలగా ప్రవర్తించకూడదు అని హెచ్చరిక చేసుకుంటూ బలవంతంగా నిగ్రహించుకుంది. తరువాత బలవంతంగా ఆమె ముఖాన్ని తన భుజం మీద నుంచి విడదీసి బయట చెంగుతో కళ్ళు తుడుస్తూ అంది, పిచ్చి పిల్ల, ఇంత చిన్న విషయానికి అంతగా మనసు పాడు చేసుకుంటారా ఎవరైనా? దీనికి సమాధానంగా మల్లిక అంది ఆవేశంగా, ఇదంతా చిన్న విషయమని నేను అనుకోవటం లేదు. నాకే ఇలాంటి దురవస్థ వస్తే ఒక్క నిమిషం కూడా భరించలేకపోయేదాన్ని, వెంటనే ఆత్మహత్య చేసుకునేదాన్ని. కానీ నేను చాలా మొండిదాన్ని, ఆత్మహత్య చేసుకునే ధైర్యం నాకు లేదేమో మల్లిక. చ అలా అనకు, నీలో చాలా అతితప శక్తులున్నాయి, అందుకే అంత దృఢంగా ఈ సంఘటనని స్వీకరించావు. సునాయాసంగా జీవిత పథాన్ని నిర్ణయించుకోగలిగావు. ఇదంతా నా కోసం కాదు మల్లిక, నా స్వార్థం ఇందులో రవ్వంత కూడా లేదు. కృతజ్ఞతాభరితమైన మనస్సును వినయంగా విప్పటమే నేను చేసిన పని తెలుసు అని మల్లిక ఆమెను కొంచెం వదిలి దూరంగా జరిగి, బాబాయ్ గారు వచ్చారా న్యూస్వీడ్ నుండి అని అడిగింది. వచ్చారు అని భారతి తన అందమైన పలువరుసను వ్యక్తం చేస్తూ నవ్వి, నా పెళ్ళి ఖాయమైపోయింది. ముహూర్తానికి ఇంకా 10 రోజుల కంటే వ్యవధి లేదు. చాలా ఆదుర్ద పడుతున్నారట పెళ్ళివారు అంది. అరే చెప్పావు కాదు, రేపటి నుంచి పెళ్లి పనులు మొదలవుతాయన్నమాట. మీ ఇంట్లో నీ ఒక్కదాని వల్ల కాదేమో, నన్ను వచ్చి మకాం పెట్టమన్నావా మీ ఇంట్లో? మల్లిక ధోరణి మారింది. ఊహు, పెళ్ళి ఇక్కడ కాదు మల్లిక, పెళ్లివారిది చాలా భారీ సంబంధమాయే. మా పెంకుటిల్లు, ఇక్కడి వాతావరణం, వారి అంతస్తుకు మేము సరితూగవద్దు. నూజివీడ్లోనే పెద్ద భవంతి, ఏ జమీందార్ గారిదో అనుకుంటాను. మాట్లాడి అక్కడ జరిపిస్తున్నారు పెళ్ళి. నీకు తెలుసుగా కట్నం దమ్మిడి లేదు, పెళ్లి ఖర్చులు మనకు పడతాయి. మల్లిక నిట్టూర్చి బాగానే ఉంది అనుకుంది. మళ్ళీ కొంచెం ఆగి, చందరాలను విడిచి వెళ్ళిపోతున్నావన్నమాట, ఎంత కఠినరాలివే అంది. భారతి ఏదో చెప్పబోయే లోపల మళ్ళీ తానే అంది, కానీ ఒక్క సలహా, తొందరగా పిల్లల్ని కని గృహస్థ జీవితాన్ని మాత్రం నరకం చేసుకోకు. పెళ్ళంటే పిల్లల్ని కనటమని నిరూపించకు అన్నది. భారతి పో అని ఊరుకుంది. అంతకు మినహాయించి ఆ సన్నివేశంలో సహజంగా ఉద్భవించవలసిన ప్రశ్నలు ఏమీ ఉదయించలేదు. పరిహాసోక్తులు ఏమీ జరగలేదు. నువ్వు అదృష్టవంతురాలివే, మంచి మొగుణ్ణి సంపాదించుకున్నావు. పెళ్లి చేసుకుంటుంటే ఎలా ఉంది? ఈ మధురానందంలో ఓ రకం విషాదమేఘాలు కమ్మివేయటం లేదు. నీ పెరిమిటి ధ్యాసలో పడి నన్ను మర్చిపోతావు కదూ భారతి. ఇత్యాది ఊహలు ఎన్నో మల్లిక మనసులో కదిలాయి. అయినా ఒక్కటి బయటకు వెలిబుచ్చలేకపోయిందామె. ఆ వాతావరణంలో ఏదో సహజత్వం లోపించినట్లయింది. అలాగే భారతి, నా పెళ్ళికి తప్పక వస్తావు కదూ అని అడగలేకపోయింది. ఆమె గొంతుకేదో అడ్డుపడినట్లయింది. అసలు ఎంత సుందరంగా ఉండవలసిన సన్నివేశం, దౌర్భాగ్యం కొద్దీ అందులో ఈనాడు సహజత్వం, లాలిత్యం, మాధుర్యం మరుగున పడినట్లయింది. తర్వాత ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. కానీ ఆ మాటలన్నీ పొడిపొడిగానే ఉన్నాయి. అట్లా కొంతసేపు గడిపి, హా వెడతాను మల్లిక, పొద్దుపోతోంది చాలా అంటూ లేచి నిలబడింది భారతి. అమ్మని చూసిపోవు, నిన్ను చూడాలని కలవరిస్తుంది. అరే మర్చిపోయాను అని నాలుగు కోరుకొని పదమంటూ శారదమ్మగారు పడుకునే గదిలోకి దారితీసింది భారతి. శారదమ్మగారు శుష్కించిన శరీరంతో మంచం మీద పడుకొని ఇంటి పైకప్పు కేసు చూస్తోంది. అలకడి విని ముఖం తిప్పి పక్కకు చూసి సంతోషంతో, రా అమ్మా రా, పెళ్లి కూతురు అవుతున్నావటగా అంటూ ఆహ్వానించింది ఎంతో సాధారణంగా. భారతి వెళ్ళి మంచం మీద కూర్చొని ఆమె ఒంటి మీద చెయ్యి వేసి, ఎలా ఉంది పినిగారు మీ ఒంట్లో అని ప్రశ్నించింది. బాగానే ఉందమ్మా, 10 లంకణాలు చేసిన మీదట కలిగిన నీరసం తప్పితే రోగం నయమైపోయింది. అమ్మాయిని ఇంకో 4 రోజుల పాటు ఉండమన్నాను అని ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ, పెళ్లివారిది నూజివీడ, పెళ్లి కొడుకు బాగానే ఉంటాడటగా మల్లిక చెప్పింది, తను కూడా చూసిందట అంది. భారతి తల ఊపి ఊరుకుంది. అదృష్టవంతురాలివి తల్లి, నీ తండ్రి నిజాయితీ గుణమే నీకు ఈ శుభాన్ని చేకూర్చింది. మీ అమ్మ జీవించి ఉంటే ఎంత సంతోషించేదో. గత స్మృతులు మనసులో మెదిలి గొంతు తడబడి కళ్ళు చెమ్మగిల్లాయి. భారతికి కూడా ఏడుపొచ్చింది. పమిట చెంగుతో కళ్ళు తుడుచుకొని తల వంచుకొని కూర్చుంది. తనకు తెలిసిన తల్లి రూపాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. శారదమ్మగారు దీర్ఘంగా నిట్టూర్చి, నీ పెళ్లి వేడుక చూద్దామని ఎంత ఉబలాటంగా ఉంటే ఏం లాభం? నా శరీరం నేను చెప్పినట్లు వినదుగా. అమ్మాయిని తప్పకుండా పంపిస్తాను అని, భారతి నీ సమస్య తీరిపోయింది, దానికి ఎక్కడ రాసిపెట్టి ఉందో అన్నది చేతులు జోడించి పరమేశ్వరుణ్ణి అభ్యర్థిస్తున్నట్లుగా. తన పెళ్లి ప్రసక్తి రాగానే అంతవరకు కదలకుండా నిలబడి ఉన్న మల్లిక ఉలిక్కి పడినట్లయి అక్కడి నుంచి గబగబా బయటకు వెళ్ళిపోయింది. చూసావమ్మా, ఇది ధోరణి. నీకులాగానే ఒక్కగానొక్క పిల్ల కదా, దాన్ని అచ్చటా ముచ్చటా చూడాలని నాకు ఉండదంటావా? చిలిపిగా ఉన్నట్లుగానే ఉంటుంది, మళ్ళీ పెళ్ళంటే కష్టమంటూ ఉంటుంది.
చదువుకొని ఏదో సాధించాలని దాని ఆశ, దాని ముద్దు ముచ్చటా చూడాలని మా ఆశ. కాస్త నువ్వైనా చెప్పమ్మా, మీరిద్దరు ఒకరంటే ఒకరు ప్రాణమిస్తారు కాబట్టి నువ్వు చెబితే ఆలకిస్తుందేమో అన్నది శారదమ్మ గారు ప్రాధేయపూర్వకంగా. భారతి బయటికేమీ అనలేక అనలాగేనండి అంది. కాసేపు అక్కడ కూర్చొని సెలవు తీసుకుని బయటకు వచ్చేసింది భారతి. గుమ్మమ్మ దగ్గర నిల్చొని దీర్ఘంగా బయటకు అవలోకిస్తున్న మల్లిక బుగ్గను పుణికి వస్తానని చెప్పి బయలుదేరింది. ఇంటికి చేరేటప్పటికీ హాల్లోంచి తండ్రి ఎవరివనో ఉద్దేశించి పెద్దగా అరుస్తున్న అరుపులు వినిపించి క్షణకాలం బయట నిలబడిపోయింది. తరువాత గుండె దిట్టవు చేసుకుని లోపలికి అడుగు పెట్టేసరికి తండ్రి కేకలు పెడుతుండటము, నాగరాజు ఆయనకు ఎదురుగా నిలబడి ఎర్రబడ్డ కళ్ళతో ఒక చూస్తుండటము కనిపించాయి. నాగరాజు, చుట్టానివని ఇంతవరకు కనికరించాను, సభ్యతాసభ్యతలు గుర్తించకుండా ఇహ అనవసరంగా గొడవ చేశావంటే బలవంతంగా బయటకు పంపించాల్సి వస్తుంది. భారతిని నీకు ఇచ్చి చేస్తానని ఎప్పుడైనా మభ్యపెట్టామా? భారతి నా కూతురు, నా ఇష్టం వచ్చిన సంబంధం నేను చేసుకుంటాను, కాదనటానికి బాధించటానికి నువ్వెవరివి? గౌరీపతి గారి శరీరం బణుకుతూ గంట మీద రక్తనాళాలు ఉప్పొంగుతున్నాయి. కలనైనా తలంచని విధంగా ఈనాడు గొప్పింటి సంబంధం వచ్చిందని గర్వపడకు మామయ్య. భారతి పుట్టినప్పుడే మా ఇద్దరికి మనువు అవుతుందని నలుగురు అనుకోలేదా? అది నాకు వరుస కదా. నా కోరిక నీ ముందు ఎన్నిసార్లు వెళ్ళిబుచ్చాను కాదు, నాకేం తక్కువ అని నన్ను తృణీకరిస్తూ వచ్చావు. డబ్బుంది, అలానే ఊరికినే కూర్చోక సంపాదించుకుంటున్నాను, నా ఉసురు నీకు తగలకపోదు మామయ్య. నాగరాజు ఉద్రేకంతో రొప్పుతూ అంతకంటే ఎక్కువగా అరుస్తున్నాడు. నాగరాజు, 1000 సార్లు అదే మాట అనుకు, అసలు భారతికి నువ్వంటే ఇష్టం లేదు. నీ బుద్ధులు, నీ దుర్వ్యసనాలు తెలిసిన ఏ ఆడది కూడా నువ్వంటే ఇష్టపడదు. నీలాంటి వాడు పదే పదే మా ఇంటికి రావడం కూడా నాకు గిట్టదు చెప్తున్నా మావయ్య. ఆప్త బంధువు అనే ఉద్దేశంతో ఎంత సవ్యంగా అడుగుతున్నా నన్ను అవమానిస్తూ రెచ్చగొడుతున్నావు. ఈ నాగరాజుని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. తిక్క రేగిందంటే నీ బెదిరింపులను నీ వీసమెత్తు కూడా లెక్క చేయను నాగరాజు. ఒకరికి కీడు తరపెట్టకుండా న్యాయంగా రాజమార్గాన పోయేవాడిని. నీలాంటి వాళ్ళు 10 మంది కలిసినా ఏమీ చేయలేరు. ఇహ వెళ్ళు మామయ్య, ఆఖరిసారిగా అడుగుతున్నా, ఇదేనా నీ సమాధానం? నాగరాజు కళ్ళు పెద్దవి చేస్తూ నిలదీసినట్లుగా అడిగాడు. ఇన్నిసార్లు చెబుతున్నా అర్థం చేసుకోనంతటి మూర్ఖుడివా నువ్వు? భారతి పెళ్లి స్థిరపడి శుభలేఖలు కూడా అచ్చైపోతుంటే మళ్ళీ మొదటికొస్తావా? సరే వెడుతున్నాను మామయ్య. ఇల్లు అలకగానే పండగ అయిందని సంబరపడకు, దీని ఫలితం మీరు తప్పక అనుభవించి తీరుతారు అని నాగరాజు ఎర్రబడ్డ ముఖంతో గిరుక్కున వెనుదిరిగి కుంటుకుంటూ గుమ్మం వైపు అడుగులు వేసి అక్కడ నిలబడిన భారతిని ఢీకొన్నంత పనిచేశాడు. వెంటనే సర్దుకొని ఆమె వెంక తీక్షణంగా చూస్తూ, భారతి, కాబోయే మొగుని తలుచుకొని కులుకుతూ ఉవ్విళ్ళూరుతున్నట్లున్నావు. ఈ కుంటివాడి బ్రతుకు ఎగతాళి చేసినట్లే నీ బ్రతుకు ఒకసారి నవ్వుల పాలు కాకపోదు అని ముఖం తిప్పుకొని గబగబా నడిచి బయటకు వెళ్ళిపోయాడు. నిర్ఘాంత పోయి నిలబడిపోయిన భారతి తేరుకుని తండ్రి దగ్గరకు పోయేసరికి ఆయన చలికాలంలో నుంచి చెమటలు పట్టిన ముఖాన్ని పైకండువాతో ఒత్తుకుంటున్నాడు. భారతి భుజం మీద చేయి వేసి ఆదరంగా నాన్న అని పిలిచింది. ఆయన ముఖమెత్తి ఆమె వంక దీనంగా చూస్తూ, చూసావా తల్లి, ఆ వగ్గరబోతు వాగుడు అన్నాడు. ఆ స్థితిలో తండ్రిని చూస్తూ ఆమెకి జాలి వేసింది. నాగరాజు ఎంత జులాయి కోరు మనిషో అందరికీ తెలుసు. ఆ పిరికివాడి మాటలకు దిగులు పడకండి నాన్న అంది అనునయంగా. ఆ సమయంలో గౌరీపతి గారు కూతురి కళ్ళలోకి ఓ చూపు చూశాడు. ఆ చూపులో నా భయానికి కారణాలు చాలా ఉన్నాయమ్మా అన్న భావం గోచరించింది. ఆ చూపుకు ఆ భావానికి తట్టుకోలేక భారతి కళ్ళు దించుకొని ఆయన భుజం మీద నుంచి చేయి తీసివేసి మెల్లిగా లోపలకు నిష్క్రమించింది. ఆ రాత్రి భారతికి ఎంతసేపటికి నిద్రపట్టలేదు. తను మామూలు మనిషి కాదు, ఓ భయంకరమైన అంటువ్యాధి, ఇతరులు గుర్తించి చీదరించుకుని దూరంగా తొలగిపోయే వ్యాధి తనకు సంక్రమించింది. ఒక్కసారి ఆమె మనసు తరతరాల వెనక్కి చరిత్రను ఛేదించుకుని వెళ్ళింది. మిగతా జబ్బులన్నీ ఇటీవల పుట్టినవే అయి ఉండాలి, వాటి ప్రసక్తి ఎప్పుడో కానీ ఎక్కడో కానీ కనిపించదు. కానీ కుష్టు పురాణ కాలంలో కూడా అతి భయంకరంగా వర్ణించబడింది. బైబిల్ కథల్లో ఆ వ్యాధి పీడితుల్ని ప్రజలు అసహించుకొని సమాజానికి దూరంగా ఎలా ఉంచేవారో అతి దుర్భరంగా రాయబడింది. ఆమె విజయవాడ వెళ్ళినప్పుడు అనేక పర్యాయాలు వీధుల్లో ఆ వ్యాధితో పీడించబడుతూ జట్లుగా తిరిగే ముసలివాళ్లను, వాళ్ల వికృత రూపాలను, వాళ్లను చూసి దూరంగా తొలగిపోయే ప్రజలను చూసింది. వాళ్ల వికృత రూపాలు, వాళ్ల మచ్చలతో బొడిపెలతో నిండి ఉన్న మొహాలు, వాళ్ల చట్టి ముక్కులు, వాళ్ల వేళ్లు లేని చేతులు, పుళ్లతో నిండి ఉన్న కాళ్ళు, వాళ్ల దుర్గంధం వ్యాపిస్తున్న శరీరాలు, అవే ఆలోచనలు, అవే రూపాలు కళ్ళెదుట, అవే జ్ఞాపకాలు. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. ఎక్కడి నుంచో ఓ స్త్రీ నడిచి వస్తోంది. ప్రపంచంలో అంతకంటే కురూపి ఎవరూ ఉండరు. ముఖమంతా కాయలు, ఎగుడు దిగుళ్ళు, ముప్పాతికి భాగం తినేసిన ముక్కు, వేళ్ళు హరించిపోయి మొండిగా కనిపిస్తున్న కాళ్ళు, చేతులు. ఏ ఎవరు నువ్వు? ఎవరో ఎక్కడి నుంచో గర్జించి అడిగినట్లయింది. నా పేరు భారతి. ఒక్కసారిగా రక్తం గడ్డకట్టినట్లయిపోయింది. భారతి నా నేను, నేనే నా భారతిని. ఇందాకటి నుంచి ఇంత వికృత రూపంతో తిరుగుతున్న పాపిష్టదాన్ని నేనేనా?
ఆమెకు భయం వేసింది. తనంటే అసహ్యం వేసింది. ఓయ్ భగవంతుడా, నీకిదేం బుద్ధి అనుకుంది నిట్టూరుస్తూ తల ఎత్తి ఆకాశం వైపు చూస్తుంటే ఎవరినో తుట్టుకుంది. ఇంతలో వెనక నుండి ఏవో ధ్వనులు అరుపులు. ఆమె తుళ్ళిపడి వెనక్కి తిరిగి చూసింది. ఎంతోమంది జనం రాళ్ళు రప్పలు కర్రలు కుళ్ళిపోయిన పళ్ళు పట్టుకొని గుంపుగా వేగంగా వస్తున్నారు ఆమె వైపు. వాళ్ల కేకలు ఆమె కర్ణపుటాలను ఛేదిస్తూ సోకినాయి. కుష్ఠముండ ఊళ్ళోకి వస్తుంది. తన్నండి చంపండి, హడలిపోయింది. పాప్రే, తనకి అంత్యకాలం సమీపించింది. ఒక్క ఉదుటను తేరుకొని పరిగెత్తసాగింది. పారిపోతోంది, పట్టుకోండి తన్నండి చంపండి. గుంపు ఆమె వెంటపడి తొందర తొందరగా కదిలి వస్తోంది. ఆమె చెమటలు కక్కుతూ ఆయాసంతో వక్షస్థలం ఎగిసిపడుతుండగా ప్రాణభయంతో పరిగెడుతోంది. అయినా ఆడది, ఎంతకని తప్పించుకోగలదు. గుంపు దగ్గర పడుతోంది. విసిరేస్తున్నారు రాళ్ళు, కుళ్ళు వాసన కొడుతున్న పళ్ళు, గాజు పెంకులు. ఆమె ఒడలంతా గాయాలు. చీరుకుపోయి గీరుకుపోయి రక్తం ప్రవహిస్తోంది ఆ గాయాల నుండి. ఒళ్ళంతా మంటలు, బాధ. ఉన్నట్టుండి చీరకుచ్చెళ్ళు పాదాలకు అడ్డు తగిలి గబ్బాలన కింద పడిపోయింది. పడిపోతూ అంతిమ ఆశ క్షీణిస్తుండగా తల వెనక్కి తిప్పి చూసింది. వచ్చేస్తున్నారు వాళ్ళ దగ్గరకు. ఆయాసంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ చూస్తోంది. వచ్చేశారు, చుట్టూ కమ్మేశారు, నోటికొచ్చినట్లు వదురుతున్నారు, మీదకొస్తున్నారు. ఒకడు వికారంగా పళ్ళికిలిస్తూ ఆమె తలను 1000 వక్కలు చేయటానికి కర్ర పైకెత్తాడు. వణికిపోతూ కళ్ళు గట్టిగా మూసుకొని ఒక్క కేక వేసింది. భారతి కళ్ళు విప్పి చూసింది. గోడలను దీపం గాలికి రెపరెపలాడుతూ ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు భ్రమ కలిగిస్తోంది. తను నిజంగానే వణికిపోతోంది. కానీ నిజంగానే గావుకేక పెట్టిందా? అది మటుకు లేదు. పెట్టి ఉంటే పక్క మంచం మీద పడుకొని నిద్రపోతున్న పిన్నికి తప్పక మెలకు వచ్చేది. ఆమె మూగదైతే అవ్వచ్చు, కానీ చెవుడు మాత్రం లేదు. హఠాత్తుగా భారతి రెండు చేతుల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఎడవసాగింది. గుండెలు బద్దలైపోయేటట్లు, ప్రాణం శోషపోయేటట్లు ఏడుస్తోంది. తొలికోడి కూసింది. తర్వాత ఎప్పటికో హరిదాస్ ఒకడు గజ్జల చప్పుడుతో కీర్తన పాడుకుంటూ సంచారానికి బయలుదేరాడు. చాలామందికి భళ్ళును తెల్లవారింది. భారతికి అలా కాదు. 10 యుగాల తర్వాత తెల్లవారుతున్నట్లుంది. తూర్పున తొలిరేఖలు తెల్ల తెల్లగా విచ్చుకుంటున్నాయి. భారతి ఏడుస్తూనే ఉంది. పెళ్లివారి అంతస్తు వైభవము చూసి భారతి నిజంగానే భయపడిపోయింది. 10 రోజుల నుండి తండ్రి ఇంటి పట్టున ఉండకుండా ఇంచుమించు నూజివీడులోనే మకాం పెట్టి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు. డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతోంది. ఈ డబ్బంతా ఆయన ఎక్కడి నుంచి తెస్తున్నాడో, ఈ మహాభారాన్ని భుజస్కంధాల మీద ఎలా భరిస్తున్నాడో భారతికి అర్థమయ్యేది కాదు, ఆలోచించలేకపోయేది కూడా. ఇరువైపులా ఏర్పాట్లన్నీ గంగాధరం గారే పర్యవేక్షిస్తూ శ్రద్ధగా జరిపిస్తున్నట్లున్నాడు. గౌరీపతి గారి కుటుంబం, అతిథులు ఉండటానికి ఒక పెద్ద ఇల్లు, పెళ్లివారి విడిది కింద మరో పెద్ద భవనము తీసుకోబడ్డాయి. పెళ్లివారు బిలబిలమంటూ ఎక్కడెక్కడి నుంచో దిగుతున్నారు. వాళ్ల బలగం సిబ్బంది చూసి భారతి ఆశ్చర్యపడింది. ఆమెను పెళ్లివారింటికి కూడా తీసుకువెళ్ళి చూపించారు. అది చాలా విశాలమైన ఎత్తైన సౌధం. ఆ ఊళ్ళో అంత పెద్ద భవంతులు 2-3 కంటే ఎక్కువ లేవు. పెళ్లికి మల్లిక వచ్చింది. భారతి మల్లికను క్షణం విడిచిపెట్టకుండా చెంగుపుచ్చుకొని కూడా తిరుగుతోంది. తనను విడిచి ఆమెను ఎక్కడికి తలనీయటం లేదు. నువ్వు చాలా అదృష్టవంతురాలు భారతి, అంది ఆమె ఒకసారి గదిలో ఇద్దరూ ఒంటరిగా కూర్చున్నప్పుడు. ఏం అదృష్టమో, భయంతో నాకు ఊపిరి ఆగిపోయేటట్లుంది. ఈ డబ్బుతో తులతూగే మనుషులు, అంతులేని చుట్టాలు, ఎడతెరిపిలేని హడావుడి, ఈ వాతావరణంలో ఒక్కదాన్ని ఎలా నెట్టుకురాగలనా అని హడలిపోతున్నాను మల్లిక. నన్ను చూస్తే నీకు జాలి వేయటం లేదు అన్నది భారతి దీనంగా మొహం పెట్టి. కథ కొనసాగుతుంది.